పడినాలిచ్చే కెరటాన్ని పడడం చూసి నవ్విన వాళ్ళు లేవడం కూడా చూసి వాళ్ళని. హాయ్, దిస్ ఇస్ వాయిస్ ఆఫ్ హరీష్. ఇలాంటి ఎన్నో పాజిటివ్ విషయాల్ని తెలుసుకుందాం, ఇతరులతో పంచుకుందాం. మనసులతో కాదు, మనస్తత్వాలతో బ్రతకాలి, కలిసి మెలిసి బ్రతకాలి. మనిషి మనసు ఒకటి కాదా? మనిషిలోనే మనసు ఉంటుంది కదా, మనసుతోనే మనిషి జీవనం కదా. అవును, మనసుతోనే. నన్ను అర్థం చేసుకో, నన్ను అర్థం చేసుకో అని చాలాసార్లు మన వాళ్ళు మనతో అంటుంటారు. అర్థం చేసుకోవటం అవసరం. అర్థం చేసుకోకపోవటం వలన ఎన్నో చిక్కుముళ్ళు ఏర్పడతాయి, అవి అపార్థాలుగా మారుతాయి. వాటిని నెమ్మదిగా నేర్పుగా విప్పుకోవాలి. అందరూ ఒకేలాగా ఉండరు, ఎవరికి వారు ప్రత్యేకం. రంగులో రూపులో తేడా ఉన్నట్లే భిన్నమైన మనస్తత్వాలు కలిగి ఉంటారు. నొక్కితే పేలిపోయే తుప్పాకీ గుండెలా ఉంటారు ఒకరు, నిదానంగా ఉంటారు మరొకరు. ఒకరు ప్రతి విషయంలోనూ ఏదో ఒక వంక పెడుతూనే ఉంటారు. ఒకరు అంటి ముట్టినట్లు ఉంటారు, ఒకరు శాంతంగా ఉంటారు, ఇంకొకరు మనకెందుకులే అన్నట్లు ఉంటారు, మరొకరు దేనికి తొనక్క బెనక్క నిండుకుండలా ఉంటారు. ఈ స్వభావాలు బయట మనుషులకే కాదు, మన కుటుంబంలో ఉన్న వారికి కూడా ఉంటాయి. అందుకే జాగ్రత్త వహించాలి. శరీరానికి గాయమైతే మందో మాకో ఇచ్చి బాగు చేసుకోవచ్చు, మనసు గాయపడితే బాగు చేయడం కష్టం. ఇంట్లో గబుక్కుని ఎవరైనా ఏదైనా అన్నా ఇంకొకరు సర్ది చెబుతారు. ఈ విషయంలో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అని తేడా ఉండదు. ఎవరు ఎప్పుడైనా ఎవరినైనా ఏదైనా అనేసే సందర్భాలు చూస్తుంటాం. అటువంటప్పుడు కొంతమంది నచ్చుకుంటారు. అందుకే మన సరికి మసలుకోవాలంటారు పెద్దవాళ్ళు. నాన్నగారికి కోపం ఎక్కువ, అమ్మ శాంతంగా ఉంటుంది. అన్న ప్రతిదానికి చిరాకు పడతాడు, అక్క ఊరికే ఆందోళన పడుతుంది, చెల్లి క్షణక్షణం భయంగా ఉంటుంది. ఇలా రకరకాలు. ప్రతి ఒక్కరి మనసు ఒక్కో పుస్తకం లాంటిది. చదవటానికి ప్రయత్నించాలి, ఓపిక్గా వారిని అర్థం చేసుకోవాలి. అప్పుడు మనల్ని వారు అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకోవటం నేర్చుకోవాలి, అప్పుడు మనం బాగా అర్థమవుతాం అంటారు ఎంతోమంది వ్యక్తిత్వ వికాస నిపుణులు. కానీ అపార్థం చేసుకోవటంలోనే జీవితాలు గడిచిపోతున్నాయి. అర్థాలు వెతుక్కోవటంలోనే కాలం కరిగిపోతుంది. మబ్బులు తొలగితేనే సూర్యుడు కనిపిస్తాడు, వెలుగు వస్తుంది, మనసులు నిర్మలమవుతాయి, మనుషులు కలిసిపోతారు. అపార్థాలకు కారణం మన మనసులోని అహం, దాన్నే నేను అంటారు. దానికి సరైన వెలుగుడు ప్రేమ. దైవం ఏ కారణం లేకుండా మనల్ని ప్రేమిస్తున్నట్టే మనం కూడా ప్రేమను అలవాటు చేసుకోవాలి. ప్రేమ వలనే కొత్త మనుషులు పుట్టుకొస్తారు. నా జీవితం నా ఇష్టం, నాకు అడ్డు లేదు, ఆజ్ఞలు లేవు, హద్దులు లేవు, నేను అనుకున్నదే జరగాలి, నా మాటే అందరూ వినాలి అని అనుకుని వెచ్చలివిడిగా ప్రవర్తించేవాడికి మనతో మనలో ఈ భూమి మీద చోటు లేనే లేదు. మనుషులు మంచివారు, పరిస్థితులే దేనికైనా కారణం. పరిస్థితులను మారిస్తే అపార్థాలు తొలగిపోతాయి. ధర్మరాజులా మనం ఉండలేకపోవచ్చు, కానీ దుర్యోధనుడిలా ఉండకూడదు. శ్రీరాముడిలా ఉండడం అసాధ్యం అనిపిస్తుంది, కానీ రావణాసురుడిని ఆదర్శంగా పెట్టుకోకూడదు కదా. ఈ ప్రపంచం ఒక అద్భుతమైన ఉద్యానవనం. అందమైన అరుదైన మనుషులు ఆత్మ సౌందర్యాన్ని ప్రేమ పరులన్నీ ఆస్వాదించాలి. ప్రేమను ఇవ్వాలి, ప్రేమను పుచ్చుకోవాలి. అర్థం చేసుకుంటే ప్రతి మనిషి ఒక పుస్తకం. ఏమంటారు? ఈ వీడియో ఉద్దేశం ఎవరిని కించపరచడం కాదు, తక్కువ చేసి చూడడం కాదు, మనుషుల్లో స్వభావాలు రకరకాలు అని చెప్పి అందరికీ తెలియజేయడం. మనలో దుర్యోధనుడిని ఆదర్శంగా తీసుకునే వాళ్ళు ఉండొచ్చు, రావణుడిని ఆదర్శంగా తీసుకునే వారు ఉండొచ్చు. వారిలోనూ గొప్ప గొప్ప గుణాలు, గొప్ప గొప్ప లక్షణాలు ఉన్నాయి. కానీ ఏ గ్రంథమైనా చెప్పేది ఏంటంటే మనుషుల్ని ఎవరినైనా మనం ఆదర్శంగా తీసుకోవచ్చు, కానీ వారిలోని మంచిని గ్రహించి చెడుని వదిలేసినప్పుడే మనం ఇతరులకి ఆదర్శంగా నిలవగలుగుతాం.